నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య తన బిడ్డతో కలిసి బయటించి తనకు న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగింది. కావాలంటే నాకు నా బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ కూడా చేయండి అంటూ సిద్ధమైపోయింది. తనను కాపరానికి తీసుకెళ్లేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ భర్త ఇంటి ముందు బిడ్డతో కలిసి ఆ మహిళ పోరాటం చేస్తోంది. ఇదకి ఎవర ఆ మహిళ ఎందుకు తన పోరాటాన్ని సాగిస్తోంది తెలియాలంటే ఫస్ట్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో షేక్ మాలన్ సుల్తానా అనే మహిళ తన భర్త ఇంటి ముందు బిడ్డతో కలిసి బయటించి నిరసన తెలిపింది. ఫిబ్రవరి 28వ తేదీన 2021వ సంవత్సరంలో నార్త్ మోపూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషాతో వివాహం కాగా కొద్ది నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో కొన్ని పొరపొచ్చాల వల్ల విభేదాలు వచ్చాయని పేర్కొన్నారు. మా దాంపత్య సంబంధానికి మాకు 7.5 వయసుగల అబ్బాయి మహమ్మద్ కమ్రాన్ జన్మించారని వివరించారు. అప్పట్లో 5 లక్షల కట్నం బంగారం సమర్పించినట్లు తెలిపారు. తన భర్త అక్రమ సంబంధాలతో విసుగుచెంది విడిపోగా అనేక పర్యాయాలు జిల్లా ఎస్పీ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలియజేశారు. గత వారం రోజుల క్రితం నా భర్త ఇంటికి రాగా 3 రోజుల్లో న్యాయం చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చినట్లు వ్యాఖ్యానించడం జరిగింది. కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బోరున విలపించింది. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్లబోమని భీష్మించుకుని కూర్చోవడంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడి ఆసక్తిగా చర్చించుకున్నారు. తదుపరి నెల్లూరు సీఐ అన్వర్ బాషా ఎస్ఐ శ్రీనివాసులెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ మహిళ అక్కడి నుంచి లేవకపోవడంతో ఆందోళన చోటు చేసుకుంది. ఆమె తల్లి స్పృహ తప్పి పడిపోవడంతో ఆటోలో వైద్యశాలకు తరలించారు. నాకు ఫిబ్రవరి 28 రోజు పెళ్ళైంది. ఇక్కడ నేను 1.5 నెలల కాపురం ఉన్నాను. నా భర్త వేరే వివాహేతరాల సంబంధాలు పెట్టుకొని అది నిలదీసినందుకు అత్త మామల ఆడబిడ్డలు నా భర్త అందరూ నన్ను కొట్టి ఇంటికి తీసుకొచ్చి 10 నిమిషాలు వస్తానని వదిలేసి మీ భర్త పేరు చెప్పు. ఏం చేస్తుంటాడు? ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తారు. ఎక్కడ? నెల్లూరులో దర్గా మిగతా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తారు. కేసు పెట్టాము వినట్లేదని. అయినా అతను తప్పించుకొని తిరుగుతున్నాడు, కౌన్సిలింగ్లకు అటెండ్ అవ్వకుండా. ఇప్పుడు నన్ను ఇక్కడికి నేనే వద్దామని వచ్చేసరికి ఇంట్లో ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత లాస్ట్ ఫ్రైడే వచ్చాము. వీళ్ళు వీళ్ళ బంధువులు దాదాపు 40-50 మంది దాకున్నారు. కొట్టి ఇంట్లో ఇక్కడ దెబ్బలు పడున్నాయి. నువ్వేదో బంగారం దోచుకెళ్ళారని చెప్పి పెట్టారు కదమ్మా. బంగారం దోచుకెళ్ళలేదన్నా. ఆ రోజు నైట్ నేను ఆ రోజు స్పాట్లో ఎస్ఐ గారు కానీ వచ్చారు. నా ఇంట్లో వీళ్ళు కొట్టారు, అందుకోసం నేను కాల్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారు. అప్పుడు ఏంటంటే నా ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి కానీ 2 గంటలు ఇక్కడే ఉన్నాను. స్పాట్లో ఎస్ఐ గారు గారు ఉన్నారు. మా బీరువా తాళాలు కంప్లీట్లు వేస్తారని మా అత్తమ్మ బయటకు వచ్చి గట్టిగా అరిచారు. చెక్ చేసుకుంటాను ఇచ్చాము, పర్లేదమ్మా అని అంతా సార్గా చెక్ చేసి అన్నీ చూశారు. నా భర్త కోసం నేను ఇంట్లోకి రావడం కోసం పోరాటం చేస్తుంటే ఈ నిందలు నా మీద మోపుతున్నారు. ఈ పోరాటం ఆపడానికి నా బంగారమే నేను ఇక్కడ వదిలేశాను. నా భర్త కోసం నేను బంగారం కూడా అడగట్లేదు. ఈ తప్పుడు అపయోగాలన్నీ నా మీద మోపుతున్నారు. ఈ బిడ్డ మాకు పుట్టలేదు అని నా భర్త, నా అత్త మామలు, ఆడబిడ్డలందరూ ఇక్కడ ఊరి సమక్షంలో నా శీలం మీద దెబ్బేశారు. నేను నా బిడ్డ అని వీళ్ళకి పుట్టిన బిడ్డ అని రుజువు చేసుకునేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటానన్న. నా ఇంట్లో నేను వెళ్ళాల్సిందేనన్న. సరే అమ్మా, డిఎన్ఏ టెస్ట్కి నువ్వు రెడీ? నేను రెడీ. డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ. నా బిడ్డ కానీ వాళ్ళు కానీ రెడీగా ఉండాలన్న. ఇది ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నన్ను ఈ ఊళ్ళో ఎంతమందిలో అయితే మర్చేశారో క్షమాపణ చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అంతవరకు పోరాటం ఆగదన్నా.